మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు నందు మేడే సంబరాలు. దీనికి టీకెటియు అధ్యక్షులు మెట్టురవి జెండా ఆవిష్కరించారు. మేడే సంబరాలను ఉద్దేశించి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే దాస వినయ్ భాస్కర్ గారు మరియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారు కార్మికులు ఉద్దేశించి ప్రసంగించారు. ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ పుల్లసీనన్న కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన టీకెటీ నాయకులు, వివిధ డిపార్ట్మెంటల కెళ్ళి వచ్చిన ఉద్యోగ సోదరులు, కార్మికులు అందరికీ ఈ 133 సంవత్సరాల మేడే దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే బాగా లేట్ అవుతుంది, 11:20 అయింది. ఇప్పుడు మన అన్న, మన ప్రియతమ నాయకుడు, మన వినయ్ భాస్కర్ అన్న జెండా వస్తున్న కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. అధ్యక్షులు, అనేక కార్మిక ఉద్యోగ సమస్యల పైన పోరాటం చేసి తను వ్యక్తిగతంగా కూడా ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా ముందు పోతున్నటువంటి వ్యక్తి రవి గారిని ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించాల్సింది ఏంటంటే. ప్రతి సంవత్సరం మనం మేడే జరుపుకుంటూ అమరుల ఆశయాలను వినియోగించుకునే కార్యక్రమంలో మన హక్కులను సాధించుకునే క్రమంలో మనం పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ విభిన్న సంఘాలకే ఉన్నా కానీ, ఎవరి ఏ సంఘం ఉన్నా కానీ, కార్మికులు అందరం ఒకే నినాదంతో ముందుకు పోవాలనే అంశంలో మనం పోతాము. ఆ విధంగానే మనం వినియోగించుకోబోతున్న క్రమంలో మనకంటూ సపోర్టుగా మన హక్కుల విషయంలో ఇబ్బందులు లేనప్పుడు నేను అంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మన కార్మిక వర్గంకి ఎల్లవెల్లా సపోర్ట్ చేస్తున్న విధానకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక కొత్త విధానాల వల్ల ఈరోజు మనందరూ కూడా కనీస విధానాలు నోక్కే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీస విధానాలు ఒకటంటే, రెండవది రెగ్యులేషన్ చేయకపోగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కొత్త విధానాలను ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్వస్థపలుకుతూ మొట్టమొదటిగా విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 26,000 మందిని రికగ్నైజ్ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి అలానే నూతన ఉత్తేజంతో మన విశ్వవిద్యాలయంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయించాలని, దానికోసం మన ఎమ్మెల్యే గారు ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నారు, చేయాలని చెప్పేసి కోరుతాం. ఇంకా మనకున్న సమస్యలను మాట్లాడుతూ మనం ఎప్పటికప్పుడు వారి ద్వారా నూతన విద్యుత్వం ఉండాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఇప్పుడు మన వినయ్ భాస్కర్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నా. ఈనాటి మేడేను పరిష్కరించుకొని తెలంగాణ ప్రాంతంలో అనేక కార్మిక వాడల్లో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంతో
ఆనాటి చికాగో అమర విన్న స్వచ్ఛతం నిర్వహించుకున్నది మేడే సందర్భంగా. మరి ఈరోజు ఇక్కడ కాగతీయంలో పనిచేస్తున్నటువంటి దినసరి ఉద్యోగ కార్మికులు మరి ఘనంగా తెలంగాణ కాకతీయ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గౌరవ సోదరులు సభాధ్యక్షులు మెట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ కార్మిక ఉద్యోగులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారు, సుందర్రాజు గారు, మిగతా కార్మికులందరూ కూడా పాల్గొంటున్న వారికి కూడా మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు. మనందరికీ తెలియంది కాదు, ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ మెకనైజేషన్ కారణంగా అనేక సంస్థల్లో అనేక మంది తమ హక్కులు కోల్పోతున్నటువంటి సందర్భం. రాను రాను కార్మికులు ప్రశ్నించే తత్వాన్ని కూడా పోయి ఈరోజు వాళ్ళందరినీ కూడా అకారణంగా అక్రమంగా తొలగించడం కాకుండా మరి ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల యొక్క అందరినీ కూడా తమ హక్కుల కోసం పోరాడుతూనే వారి బాధ్యతలను కూడా గుర్తించే విధంగా ఒక సామరస్య ధోరణితోనే ఇటు సంస్థలను కాపాడుతూ సంస్థలకు లాభాలు వస్తూ సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి కార్మిక ఉద్యోగుల భద్రతను వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఇది ఎన్నికల కోడ్ సందర్భంగా ఎక్కువ మరి వాగ్దానాలు కానీ ఎక్కువ ప్రభుత్వం చేసే పథకాలు కానీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. అందుకే మరి డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మొన్న మెట్టు రవి గారు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అనేక కార్మిక సంఘాలు అక్కడే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఒక సుదీర్ఘమైనటువంటి 3 గంటల చర్చ జరగడం జరిగింది. ఆ సమస్యలు ఆ సంఘాలు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకపోయే పరిస్థితి ఉన్నది. అదే కాకుండా నిన్న ఇదే యూనివర్సిటీలో గ్లోబలైజేషన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ట్రేడ్ యూనియన్ మరి అదేవిధంగా మరి అసంఘటిత రంగంలో ఉన్న కార్మిక సమస్యలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ కోడ్ అనంతరం కార్మిక శాఖలో ఉన్నటువంటి అధికారులతో పాటు యూనివర్సిటీలు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా మొన్ననే మరి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు మరి శ్రీకాంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ సమస్య మరి ఈ కోడ్ అనంతరం ఇంకా ముందైనా కూడా మీ అందరినీ తీసుకొని ప్రిన్సిపల్ చేయడం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన హక్కుల కోసం పోరాడుతూనే మన బాధ్యతను కూడా గుర్తించవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచీకరణ కారణంగా మరి అందరికీ కూడా పోటీతత్వం అన్ని రంగాలలో పోటీతత్వం పని ఒత్తిడి పెరిగింది. మరి ఈ సందర్భంలో మీ సమస్యలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మరి ఏ తిరిగైతే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 26,000 మందికి మరి గత కొన్నేళ్ల నుంచి వెట్టిదాకి చేసిన వాళ్ళందరూ కూడా సమయబద్ధీకరణ ఏ తిరిగి చేసిందో మీ సమస్యలను కూడా వారు దృష్టి తీసుకొని గతంలో కేటీఆర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది. ఒక నెల వ్యవధిలో ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా ప్రభుత్వం స్పందించే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం. మరోసారి అందరికీ కూడా మీడియా చెప్పండి.